జయలోకుష తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా అరవింద సమేత వీరరాఘవ. వీరిద్దరి కాంబినేషన్లో మొట్టమొదటిసారిగా సినిమా రావడం, ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కూడా మళ్ళీ మేకోవర్ చేయడంతో అభిమానుల్లో సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్తో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ రిలీజ్ చేయడం, అరవింద సమేత వీరరాఘవ అంటూ త్రివిక్రమ్ మార్క్ టైటిల్ను ఫిక్స్ చేయడంతో సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. క్లాస్ టైటిల్తో ఎన్టీఆర్ ఊరమాస్ లుక్ను ప్రజెంట్ చేసిన త్రివిక్రమ్ తను ఆల్రెడీ ఫ్లాప్లో ఉన్నాడన్న విషయాన్ని కూడా ప్రేక్షకులు మర్చిపోయేలా చేశాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ కొన్ని వార్తలు ఫిలింనగర్లో హల్చల్ చేస్తున్నాయి. అక్టోబర్ 11 అరవింద సమేతను థియేటర్లోకి తీసుకురావడానికి టీం అందరూ కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి దసరా బరిలో రానున్న సినిమాల్లో పెద్ద బడ్జెట్ సినిమాల్లో అరవింద సమేత వీరరాఘవనే ముందుంది కాబట్టి సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం ఎన్టీఆర్ తిరగరాసే అవకాశం ఉంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.